రైతు సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ సమర శంఖాన్ని పూరిస్తోంది. రైతు గర్జన పేరుతో ఆదిలాబాద్ లో నేడు బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజధాని వెలుపల ఓ సమస్యపై కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీంతో పార్టీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తెలంగాణలో అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకుంటానంటోంది కాంగ్రెస్. ప్రజా సమస్యలపై శమరసంఘం పూరించిన టీపీసీసీ ఒక్కో సమస్యపై ఒక్కో ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. రైతు సమస్యలపై ఆదిలాబాద్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికోసం రైతుల్ని భారీ సంఖ్యలో సమీకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి రైతు రుణమాఫీ సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ అదే విషయంపై ఆదిలాబాద్ లో బహిరంగ సభ పెడుతోంది. రుణమాఫీ ఒకే విడతలో చేయాలని, బ్యాంకుల్లో 37 లక్షల పాస్ పుస్తకాలను వెంటనే విడిపించాలన్న డిమాండ్ తో సభ నిర్వహించబోతున్నారు. ఈసారి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆదిలాబాద్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్, ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రైతు గర్జన, రైతుల సమస్యపై నిరసన కార్యక్రమం. ఇన్నాళ్ళు గాంధీ భవన్ కి పరిమితమైన కోఆర్డినేషన్ కమిటీ ఆదిలాబాద్ జిల్లా బాట పట్టింది. జిల్లా కార్యకర్తలకు అగ్రనేతలకు మధ్య సంబంధాలు పెంచడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటోంది సమన్వయ కమిటీ. ఇక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ముహూర్తం నిర్ణయించారు. ఈ ప్రెజెంటేషన్ లో ప్రాజెక్టు రీడిజైన్ పై ప్రభుత్వం చెప్తున్న అబద్దాల్ని అంకెలతో సహా నిరూపిస్తానంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.